ఏదైతే నేను ఫేస్బుక్ ట్విట్టర్లో నా దగ్గరికి వచ్చి ఎందుకంటే చూస్తున్నా ఒక షాల్వా ఒక బొకే వేస్తుంటాడు, అది దేనికి ఉపయోగం ఉండదు. షాల్వా తీసి పక్కన వేస్తాం, బొకే తీసి పక్కన వేస్తాం, మాట్లాడుకుంటాం. అది ఇంచుమించు బొకే 300, షాల్వా 200 వేసినా కూడా 500 రూపాయలు ఖర్చు. దానికి సంబంధించి నేను ఫేస్బుక్లో ట్విట్టర్లో ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఆ 200 300 ఒక సెకండ్ కూడా నా మీద ఉండదు పనికి. దానికన్నా ఆ 200 రూపాయలు నిజంగా మీరు అభిమానించి నా దగ్గరికి చేయాలనుకుంటే ఆ 200కి ఆ 300కు ఒక 10 5 బుక్స్ గానో లేదో పిల్లలకి సంబంధించిన కానీ ఇస్తే కనీసం పేద పిల్లలకి సంబంధించి ఆ బుక్స్ ఉపయోగపడతాయి అని చెప్పి నేను మెసేజ్ ఇవ్వడం జరిగింది. సంతోషం. ఈరోజు మార్నింగ్ నేను పాదయాత్ర నేను క్యాంపెయిన్ స్టార్ట్ చేయగానే నిన్న ఒక పిల్లడు ఈరోజు శ్రీహరి దాదాపు ఒక 100 బుక్స్ని ఏదో నాకు చాలా కప్పకుండా బొకే వల్ల ఖర్చు లేదని నేను చెప్పిన మాటకి కట్టుబడి గౌరవించారు. ఎందుకంటే దీనివల్ల ఈరోజు నిజంగా అనిపిస్తుంది నాకు కప్పిన షాల్వాలు బొకేలకి కానీ నిజంగా బుక్స్ ఇచ్చుంటే నెల్లూరు కార్పొరేషన్లోని అందరి పిల్లలకి ఒక 10 బుక్స్ వచ్చింది. వాళ్ళు చదువుకునేదానికి మనం ఏదో విధంగా సంవత్సరానికి సరిపడే ఆసరా మనం ఉపయోగించాం. సో దట్ ఆ పాజిటివ్ వేలో పోవాలా ఈ బొకేలు షాల్వాలు ఇవన్నీ కూడా తీసాడు పక్కన పెట్టాలి దానివల్ల ఉపయోగం ఉండదు మెసేజ్ ఇచ్చింది. సో దానికి సంబంధించి వచ్చిన చేయడానికి ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నాను ఇది కంపల్షన్ కాదు, నాకు ఏనో చాలా ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. బట్ మీరు ఒక గ్రాటిట్యూడ్గా మీరు చేస్తున్న దాన్ని మనం ఇంకా కూడా మంచిగా దాన్ని ఏదో ఆ బొకే పక్కన ఉపయోగపడేదానికన్నా ఇంకా ఒక మంచి కార్యక్రమానికి ట్రాన్స్లేట్ అయితే దట్ ఇంకా నేను హ్యాపీగా ఉంటాను. ఎందుకంటే పిల్లలకి చదువుకునే దానికి ఇంకా మనం వంతు సహాయం ఈ రూపంలో వెళ్తే మనం ఇంకా కూడా బ్రాడ్గా మనం తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరికీ కూడా కొద్దిగా ఆలోచన చేయడం ఒక మంచి ఆలోచనని తీసుకువెళ్దామని చెప్పండి.